భారతీయ జనతా పార్టీ విజయానికి క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే హుజూరాబాద్ ప్రజలకు ఇవ్వాలి దిస్ క్రెడిట్ గోస్ టు హుజూరాబాద్ ఓటర్స్ అక్కడ ప్రజలు ఈ రకమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి ఎన్నికలు జరిగినప్పుడు చాలా పెద్ద ఎత్తున పాలక పార్టీ అన్ని రకాలుగా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఖాతరు చేయకుండా बीजेपी की ఈటల రాజేందర్ గారికి భారీ మెజారిటీ తో గెలుపించడం ఏదైతేనదో హుజూరాబాద్ ప్రజలు తెలంగాణ గడ్డ మీద మరొక చరిత్ర తిరిగి రాశారు తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా సరే నీతికి నిజాయితీకి ధర్మానికి న్యాయానికి నైతిక విలువలకు అండగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మరొకసారి హుజూరాబాద్ ప్రజలు నిరూపించారు నేను గత 40 ఏళ్ల రాజకీయాలలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క ఎన్నికలు కూడా ఈ రకమైన ఎన్నికలు నేను చూడలేదు నేను మొత్తం హుజూరాబాద్ కు 4 సార్లు వెళ్ళాను ఈటల రాజేందర్ గారి తర్వాత అత్యధికమైనటువంటి గ్రామాలు పర్యటించాను నేను ప్రజలు అప్పుడే చెప్పారు ఎన్నికలప్పుడు ముఖ్యంగా మాతృమూర్తులు మహిళలు చాలా ధైర్యంగా స్పష్టంగా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని అవరోధాలు ఏర్పాటు చేసినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు గురిచేసినా మేము భయపడము ఖచ్చితంగా ఈటల రాజేందర్ని గెలిపించుకుంటామని మహిళలు గంటపతంగా చెప్పారు సర్వేలో కూడా చూస్తే 60% పైన మహిళలు భారతీయ జనతా పార్టీని ఆదరించారు పొదుపు సంఘాలకు తెలంగాణలో ఎక్కడి లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సినటువంటి పౌలా వడ్డీ ఒక హుజూరాబాద్లోనే బ్యాంక్ అకౌంట్లు వేశారు పెండింగ్లో ఉన్నటువంటి రోడ్ల పనులు కానీ పాఠశాల భవనాలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ అవన్నీ కూడా గత 5 నెలల్లో అన్నీ పూర్తి చేశారు రైతులకు ఇవ్వాల్సినటువంటి పావుల వడ్డీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు సంక్షేమ కార్యక్రమాలు అయితే పెండింగ్ లోనే అవన్నీ ఇచ్చారు రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో హుజూరాబాద్ కోసమే అకౌంట్ ఓపెన్ చేసి కేంద్ర ప్రభుత్వము రేషన్ కార్డ్స్ లేనటువంటి వాళ్ళకి ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా హుజూరాబాద్ దృష్టిలో పెట్టుకొని హుజూరాబాద్లో అత్యధికమైనటువంటి రేషన్ కార్డులు ఇచ్చారు।